కాసేపట్లో సీఎం కేసీఆర్ తో సమాజ్వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ భేటీ కానున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనున్నారు. పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో కేసీఆర్ అఖిలేష్ యాదవ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వీరిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అఖిలేష్ యాదవ్ కు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ తో సమాజ్వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ భేటీ కానున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనున్నారు. పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో కేసీఆర్ అఖిలేష్ యాదవ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వీరిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అఖిలేష్ యాదవ్ కు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ అఖిలేష్ యాదవ్ లంచ్ మీటింగ్ కు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రవికుమార్ అందుబాటులో ఉన్నారు. రవికుమార్, గాయత్రి, అఖిలేష్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి అఖిలేష్ యాదవ్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి రిసీవ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఐటీసీ కాకతీయ ప్రగతి భవన్కు ఎదురుగా ఉన్నటువంటి ఐటీసీ కాకతీయలోకి అఖిలేష్ యాదవ్ వెళ్లారు. మరి కాసేపట్లో ప్రగతి భవన్లకు లంచ్ మీటింగ్కు సీఎం కేసీఆర్తో పార్టిసిపేట్ చేసేందుకు ప్రగతి భవన్ లోపలికి రానున్నారు. ముఖ్యంగా ఈ ఇవాళ జరిగేటువంటి అఖిలేష్ యాదవ్ సీఎం కేసీఆర్ల సమావేశం చాలా కీలకంగానే చెప్పుకోవచ్చు. వాస్తవానికి పాట్నాలో జరిగినటువంటి సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టిసిపేట్ చేయలేదు, ఆహ్వానం లేదు. ఆ పాట్నాలో జరిగినటువంటి సమావేశంను పూర్తిగా లీడ్ చేసింది అఖిలేష్ యాదవ్. సో ఇలాంటి క్రమంలో మొన్న జరిగినటువంటి పాట్నాలో సమావేశానికి ఆహ్వానం లేదు, అంతేకాకుండా సీఎం కేసీఆర్ వెళ్ళలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాట్నాలో జరిగినటువంటి సమావేశం తర్వాత తొలిసారి అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్కు చేరుకున్నారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. గతంలో జరిగినటువంటి సమావేశాలకు ఈసారి జరిగేటువంటి సమావేశానికి ఖచ్చితంగా పూర్తిగా రాజకీయపరమైనటువంటి అంశాలు, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా తీసుకొని వీటిపై చర్చించేందుకు ఇద్దరు మీటింగ్ అవుతున్నారు. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, అంతేకాకుండా ప్రశాంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని ఇక్కడకు వచ్చారు. ముఖ్యంగా రాజకీయాల అంశాలలో కీలకంగా పాట్నాలో జరిగినటువంటి మీటింగ్ సంబంధించిన అంశంపై ఖచ్చితంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలంతా కూడా ఒక్క తాటిపైకి రావాలి అనేది ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. సో అలాంటి క్రమంలో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పాట్నా సమావేశం తర్వాత ఇవాళ సీఎం కేసీఆర్తో సమావేశం అవుతున్నటువంటి క్రమంలో పాట్నాలో జరిగినటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఖచ్చితంగా చర్చకొచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ఇతర బీజేపీతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో, అనేక జాతీయ పార్టీలతో తాము కలిసి పనిచేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ పదే పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మొన్న కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా పాట్నా సమావేశంలో ఉన్నది. అంతేకాకుండా నిన్న రాష్ట్రానికి ఖమ్మంకు వచ్చినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపై కూడా రాహుల్ గాంధీ ఎత్తుచూపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా విపక్షాలు చేసేటువంటి మీటింగులకు హాజరు కావట్లేదు కేసీఆర్ అనే ఒక ఆరోపణ కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి క్రమంలో ఇవాళ పాట్నాలో జరిగినటువంటి మీటింగ్లో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, చర్చకు రావడం కావచ్చు, నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్య జరిగేటువంటి సమావేశంలో
చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఇక ఇటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం మొదట్లోనే ఈ పార్లమెంటు సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీని ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గల అఖిలేష్ యాదవ్తో తన ఎజెండా ఏంది, రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి యొక్క కీలక పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా స్పష్టం చేసే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్పై కూడా ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అఖిలేష్ యాదవ్తో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అఖిలేష్ యాదవ్తో పూర్తి స్థాయిలో సత్సంబంధాలు ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రతి ఎన్నికలో కూడా ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అఖిలేష్ యాదవ్ సీఎం కేసీఆర్ ల సమావేశం పాట్నా సమావేశం తర్వాత చాలా కీలకంగానే చెప్పుకోవచ్చు. మొత్తం దేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఇవాళ డెవలప్మెంట్స్ పై సుదీర్ఘంగా చర్చించనున్నారు గాయత్రి. థాంక్యూ రవికుమార్. అభీ తో ములాఖాత్ హై, ములాఖాత్ కే బాద్ హి కుచ్ బతా పాఉంగా మే, లేకిన్ ఏక్ లక్ష్య హై సబ్కా కే దేశ్ సే బీజేపీ జాయ్. लक्ष्य एक है जिसे सत्य नहीं बदल सकता है और लक्ष्य भी नहीं बदल सकता कि हम सब लोग मिलकर के बीजेपी को हटाना चाहते हैं. अध्यक्ष को बुलाई कहाँ गए? सत्यम है. अच्छा सर, कारपोरेटर विजयवाड़ा का सिटी में आई आने दो ना. प्रेसिडेंट साहब है. अच्छा नमस्कार. और रमेश है. कांग्रेस से भी अपोजिशन में कांग्रेस को कांग्रेस से भी कोई बात अभी कहने के लिए नहीं है. अभी कोई बात इस तरह की नहीं है. लेकिन जब आप दिल्ली की सरकार में बीजेपी को हटाना चाहते हैं तो उसके लिए रास्ता तो निकालना ही पड़ेगा. बीजेपी को हटाने के लिए सभी का लक्ष्य है, चाहे वो कांग्रेस हो, समाजवादी पार्टी हो, अन्य दल हो.